చలసాని శ్రీనివాస యాదవ్ మంత్రివర్గంలో కొనసాగద్దని మేము ప్రత్యేకించి డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే మాకు ఇన్ని రోజుల నుంచి కలిసిమెలిసి మేము చేపలు పట్టుకుని ఉంటే ఆయన ప్రత్యేకించి ఒక జీవో తీసుకొచ్చి 18 నిండిన వారికి అందరికీ ముద్రాలకు మెంబర్షిప్ ఇవ్వాలనే ఒక మాట చెప్పడము అది ఎంతవరకు సమంజసము? మేము ఒకటే కోరుతున్నాం, మొదటి హక్కు అనేది అసెంబ్లీ సాక్షిగా ముఖ్యమంత్రి అసెంబ్లీలో మాట్లాడితే ఈయనకు పక్కనున్న మంత్రికి తెలియకుండా పోయిందా? ఎందుకు ఈ రకంగా మాట్లాడుతుండు? కావాలని మమ్మల్ని కష్టపెట్టి మమ్మల్ని పక్కదోలేయాలని మా జనాభా తక్కువ ఉంది కనుక మా జనాభా ఏదైతే ముద్రాల జనం ఎక్కువ ఉంది కనుక ఆ జనాభా కుమ్మగాస్టాని కొరకు ఈ తలసాని యాదవ్ ప్రత్యేకించి పదే పదే వాళ్ళని ఎత్తుకుంటుండు. కనుక దాని మీద ఇంటనే వ్యాఖ్యలు వాపస్ తీసుకోకపోతే ఈ ఉద్యమం నుంచి ఉధృతం చేస్తాం. జిల్లా వైద్యంగా కాదు రాష్ట్ర వ్యాప్తంగా ఈ నిరసన కార్యక్రమం ఉంటుందని ప్రత్యేకించి చెప్తున్నాం. ఈ మంత్రివర్గం నుంచి తొలగించాలని ముఖ్యమంత్రి పదే పదే కోరుతున్నాం. ఎందుకంటే మాపై మేము మొదటి నుంచి చేపలు పట్టుకొని బతకడం, చేపలు పట్టుకొని జీవించడం. మేము ఏ తోలేస్తాం, చేపలు పడతాం, అన్ని చేస్తాం. చేపలు పట్టిన వృత్తి మాది, మా వృత్తిపై వచ్చి కొట్లాడదని ఆయన ఎందుకు చిచ్చు పెడుతుండో దాన్ని తగ్గించాలని కోరుతున్నాం. గవర్నమెంట్ పరంగా ఉన్న స్కిల్ టెస్ట్ ను కూడా తుంగలో తొక్కి మీకు ఎక్కడన్నా అడ్డంకులు ఎదురైనట్టయితే నేనే స్వయంగా వచ్చి మీ సభ్యత్వం జయిస్తానని చెప్పి ఆ యొక్క భూమి పూజ కార్యక్రమంలో తలసాని గారు చెప్పడం జరిగింది. దానికి నిరసనగానే వారు చేసిన వాక్యాలకు నిరసనగా అయ్యా నువ్వు ఓట్ల రాజకీయం చేయాలనుకుంటే ఓట్ల రాజకీయం చెయ్యు, మాకు అభ్యంతరం లేదు, కానీ నీవు ఒకే వర్గానికి అనుకూలంగా మాట్లాడడం సమంజమేనా? కేసీఆర్ గారు అసెంబ్లీ సాక్షిగా తెలంగాణలో మొట్టమొదటి హక్కు కలిగిన బెస్తా గుండ్ల వారికే చేపలు పట్టే మొదటి హక్కు అని అసెంబ్లీ సాక్షిగా కేసీఆర్ గారు చెప్పడం జరిగింది. అయ్యా నువ్వు కేసీఆర్ గారి కంటే పెద్దవాడివా? సీఎం గారి కంటే పెద్దవాడివా? సీఎం మాటలను బేఖాతరు చేసి 18 సంవత్సరాలు నిండిన ముదిరాజులకు చేపలు పట్టే హక్కు కల్పిస్తానని చెరువులు గుంటలు వాగులు రాజకీయ ఎక్కడున్నా మొట్టమొదటి చేపలు పట్టే హక్కు మీకేనని చెప్పి చెప్పడం జరిగింది. కానీ నువ్వు ఏదో నామకే వస్తే మనోభావాలు దెబ్బతీసే విధంగా నేను మాట్లాడినానని చెప్పి ఫేక్ మెసేజ్లు పెట్టి మమ్మల్ని తప్పులతో పట్టియాలని చూస్తే మేము ఊరుకోము. అయ్యా తలసాని గారు ఇప్పటికైనా మీరు బుద్ధి తెచ్చుకోండి, మేల్కొనండి. మీకు మా కులాల మధ్య చిచ్చెందుకు పెడుతున్నారు, మీరు మేల్కొనండి. మేల్కొని పత్రిక ప్రకటన ద్వారా ప్రెస్ మీట్ పెట్టి రాష్ట్ర స్థాయిలో ప్రెస్ మీట్ పెట్టి నేను మీ పైన చేసిన వాక్యాలను నేను వెలుకు తీసుకుంటున్నానని చెప్పి క్షమాపణ చెప్పి నువ్వు ప్రెస్ మీట్లో ప్రకటించినప్పుడే మేము నమ్ముతాం. తప్ప మాకు ఇప్పటి వరకు ఎన్నో గవర్నమెంట్లు వచ్చినాయి పోయినాయి, కానీ ఈ రకంగా ఇబ్బంది పెట్టిన మంత్రివర్గంలో ఉన్న తలసాని గారు తప్పించి గతంలో ఉన్న ప్రభుత్వాలు మా మీద ఏనాడు కూడా వారు మా హక్కును తీసుకుని ఇంకోలకి ఇస్తామనని చెప్పలేదు. కానీ మీరు ఈరోజు ఆ మాట మాట్లాడిన కారణంగా రాష్ట్రంలో ఉన్న ముదిరాజు యువకుడు మా కులం పైన నానా బూతులు దిట్టి అది ఏంటి? నువ్వు ఏదైతే ప్రకటించినవో దాన్ని మద్దతుగా తీసుకొనే మాపై నానా బూతులు తిట్టిండు. కానీ మేము మా దగ్గర మాట్లాడే దమ్మున్నది, చేసే దమ్మున్నది, కానీ మాకు అది కాదు ముఖ్యం. మేము తిట్టగలుగుతాం, అన్ని చేయగలుగుతాం, కానీ మా సంస్కృతి అది కాదు.